తిరుమల ఘాట్ రోడ్లో మరోసారి రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుపతి నుండి తిరుమలకు ప్రయాణించే రెండవ కనుమ రహదారిలో సుమో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమోలో ప్రయాణిస్తున్న 8 మంది పెద్దలు, 4 పిల్లల్లో 3 బలమైన గాయాలు కాగా మిగిలిన వారికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన లింకు రోడ్డుకు సమీపంలో తెల్లవారుజామున 5:30 జరిగింది. అంబులెన్స్ సహాయంతో గాయపడ్డ భక్తులను తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించారు. వైజాగ్ కు చెందిన 40 భక్తుల బృందం తీర్థయాత్రల్లో భాగంగా షిర్డి సాయినాథుని దర్శించుకున్న అనంతరం స్వామివారి దర్శనానికి తిరుమలకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, డ్రైవర్ అతివేగం వల్ల సుమో బోల్తా పడి ఉంటుందని, భగవంతుడి దయవల్ల స్వల్ప గాయాలతో అందరూ సురక్షితంగానే బయటపడ్డామని భక్తులు చెబుతున్నారు. బండి మాట్లాడుకొని బండి ఎక్కాం. బండి ఎక్కిన తర్వాత బాగానే చెకింగ్ అది చేసి కింద నుండి పైన వరకు తీసుకొచ్చాడు. కానీ క్షణంలో మరి రిగండ్రీని గుర్తు తీసాడు ఆయన. మేము ఇలా చూసేసరికి ఇంకేటి బండి బోల్తా పడిపోయి ఆయన కరుపులో గాలు ఏమైంది ఎలా చేశానని అంటే బస్సు వచ్చింది. బస్సు రావడం వల్ల మేము ఏముంచగా రైట్ కట్ చెప్పాయి, లెఫ్ట్ కట్ చేసి రిగండ్రీని గుర్తీసాను అని అన్నాడు. నా బండి అక్కడ ఉండాలి కదా, బస్సు లేదు ఏమీ లేదు. గుద్దిన తర్వాత బస్సు వల్ల యాక్సిడెంట్ అయితే మరి బస్సు అక్కడే కదా ఉంటుంది, బస్సు లేదు అక్కడ. దేవుడు ఆయన కూడా కళ్ళు మూసుకొని తెరిచి లోకి అదంతా జరిగిపోయింది అన్నాడు. అంతే, ఇది అయితే మాత్రం ఇతను డ్రైవర్ నిర్లక్ష్యమేనండి. ఇంత లగేజ్ ఇంత జనాలు మేము ఇద్దరు దించి మా బండ్లు ఎక్కించండి అంటే 10 ఎక్కించుకోవాలి అని అని చెప్పారు. 10 ఎక్కించుకోవాలని అంత లగేజ్ అది అంత పోలీసు ఇప్పుడు అలాగడుతున్నారు, ఇంతమంది అలాగెక్కారంటే.